ఒక్కడే వచ్చి అంతమందిని కొట్టి వెళ్ళాడంటే వాడి గ్యాంగ్లో అంత పోటుగాడు ఎవడరా? అంత సీన్ ఎవడికి ఉంది? నాకు అదే అర్థం కావట్లేదు. ఆ నర్సింగ్ గాడేమో స్పాటుకు రాలేదంటున్నాడు. ఎవడైనా కొత్తవాడు చేరడంటావా? బిహారీ, నీకు ఒక కత్తి లాంటి వాడిని అప్పగిస్తా. బాబే, అర్థమైంది, నేను చూసుకుంటా. నువ్వు కాదు, ఆ సీను గాడిని పిలవండి. రేయ్, సీనుని పిలవండి. సీను, తీసి నన్ను పంపిస్తావేమో అనుకున్నాను బావా. సరే నీ పని అయిపోయినట్టు బిహారీ. సీను, ఆ నర్సింగ్ మనిషి ఎవడు దారుణంగా కొట్టాడంట, వాడేవాడు కొనుక్కొని వీడి మెటర్ సెటిల్ చేయి. కొట్టింది ఎవడు? ఎవడు నిన్ను కొట్టింది? ఎవడు నిన్ను కొట్టింది? నిన్ను కొట్టున్నాడు ఎలా ఉంటాడు? చెప్పడానికి భయపడితే ఎలా? ఇలా సైలెంట్గా ఉంటే పని ఎలా చేస్తాం? కూర్చోండి. సగం చెప్పి పారిపోతావేంటి? అరే బాబీగా, నీకు ఇలాంటి మెంటల్ కేసు తప్పితే సరైన వాడు దొరకడా? బా బా, ఆ డబ్బులు మర్చిపోయి వెళ్ళిపోతున్నాడు బా. పాపం ఇచ్చిరమ్మంటావా? వెళ్ళి మీ టీవీ సీరియల్ అక్కకి ఇచ్చిరా, నీ తౌడు ఖర్చులకి పనికి వస్తుంది. గేదేదో ఈ సిటీలోను ఎక్కడికి వెళ్ళినా నేనే ఉంటా. ఏ తలుపు తట్టినా నేనే తీస్తా. బెటర్ ఏంటంటే సిటీ వదిలి పారిపో. రేపు పొద్దున 10 గంటలకల్లా బీహార్లోని ల్యాండ్ లైన్ కి ఫోన్ చేస్తా. నువ్వే ఎత్తాలి జల్లికల్. ఇంతకీ వచ్చేది ఎవరన్నా? దుగ్గల్ సాబ్ మనిషి అంటారా? ఆడు దుగ్గల్ సాబ్ కొడుకు కలిసి వస్తున్నారు. దుగ్గల్ సాబ్ మనిషి ఎవరు? తెలీదు, పెళ్లి ఏర్పాట్లు చూసుకోవడానికి వస్తున్నారంట. దుగ్గల్ సాబ్ పెళ్ళానికంటే ఆడిని ఎక్కువ నమ్ముతాడంట. అడుగురా బాబు. ఆ ముందు అద్దాలో ఎవడన్నా? ఆడే దుగ్గల్ సాబ్ మనిషి అనుకుంటా. సార్ విశ్వాస్ చనిపోయావా? ఎస్కలేటర్ మీద ఉన్నాను సార్. లాస్ట్ స్టెప్ దిగుతున్నాను సార్. సార్ దగ్గరలోనే టాయిలెట్ ఉంది సార్, ఇందాక నుంచి ఆపుకుంటున్నాను. మీరు పర్మిషన్ ఇస్తే ఒకసారి వెళ్ళొస్తాను సార్. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? మీరే కదా సార్ మినిట్ టు మినిట్ డెవలప్మెంట్స్ చెప్పమన్నారు. ఈ సోదంతకా చెప్పని, అక్కడ లవ్ మ్యాటర్ గురించి. ఆ నర్సింగ్గాడి చెల్లి ఎవరిని ప్రేమిస్తుందో తెలుసుకో. నీ కళ్ళతో చూసి కన్ఫర్మ్ చేసుకో. అప్పటి వరకు నిద్ర కొడపోను సార్. చూడు, ఈ విషయం ఎవరికి తెలియకూడదు. బాబు కూడా తేడా వచ్చిందో. నా తల తీసి మీకు కొరియర్ చేస్తాను సార్. ఓకే, మీకు ఎన్ని బాగా జరిగిందా? హలో, ఈయననా సార్? మీ నాన్నగారు రైట్ హ్యాండ్ తనే. ఐఎమ్ టాంబర్ రాజు, నర్సింగ్ రైట్ హ్యాండ్. స్నానం చేయలేదు కదా? మీకు ఎలా తెలుసు? విశ్వాస్ కుక్క లాంటి మనిషి, స్మెల్ చూసి పట్టేస్తా. నిప్పు లాంటి మనిషిని విన్నాం, ముక్కు లాంటి మనిషిని విన్నాం, ఈ కుక్క లాంటి మనిషి ఏంటి సార్? విశ్వాస్ నా పేరైతే, నమ్మకం నా క్యారెక్టర్. కమా ఫాలో రండి సార్. నమస్తే బాయ్ సాబ్. పెళ్లి కొడుకు బాగా ముదురులా ఉన్నాడేంట్రా? పెళ్లి కొడుకు ఈయనగాదే. అరే నువ్వు ఏమని కంటానికి దీపక్? ఇక దిప్పింది చాలు, దినమంతా దిప్తావా? ఏం నడువు లోపలికి రండి బాయ్ సాబ్. ఏంటి సార్ మీ దగ్గర అంతా మనుషులే ఉన్నారు, కుక్కలు ఉండవా? అన్నకి మేము కూడా కుక్కలు లాంటి ఉండవు కదా సార్. నేను చెప్పేది ఫేస్ గురించి కాదు, బుద్ధి గురించి. నా చెల్లెలు ప్రియమ్మ. ప్రవీణ్. హాయ్, ఐ ప్రియా. జర్మనీలో ఇంగ్లీష్ చదివింది. అన్నయ్య, నేను చదివింది సైకాలజీ. అది కూడా ఇంగ్లీష్లోనే కదమ్మా చదివింది. అచ్చా, ఈ బైసాబ్ విశ్వాస్ దుగ్గల్ సాబ్ కి కుక్క లాంటి మనిషిని, దేనైనా సరే స్మెల్ చూసి పట్టేస్తా. ప్రియమా, బాబుకి ఇంగ్లీష్లో మన ఇల్లంతా చూపెట్టు. ప్లీజ్ కమ్. ఓ
ఏం జరుగుతుంది అక్కడ? ఇప్పుడే ఇంటికి బెంజికారులు వచ్చాం సార్. ఇక్కడ అందరూ నన్ను పెళ్లి కొడుకు అనుకుంటున్నారు సార్. బై మిస్టేక్ హార్త్ కూడా ఇవ్వబోయారు సార్. సిక్కుతో చచ్చిపోయారు సార్. ఎందుకు ఈ సోదంత? నువ్వు వెళ్ళిన పని గురించి చెప్పు. నర్సింగ్ జిల్లా చాలా లవ్లీగా ఉంది సార్. అమ్మాయికి చాలా మంది లవర్స్ ఉండే అవకాశం కూడా ఉంది సార్. వచ్చాయి నువ్వు వచ్చాయి. ఓ ఇండియా వచ్చేస్తాను, తగ్గిదైపోతున్నావు. ఇక్కడ ఎండలకి 2 రోజులు చచ్చూరుకుంటాం. అదిగా సార్, మధ్యలో ఎవరో ఒకతను వచ్చాడు, అతనికి మ్యాటర్ తెలియకుండా ఉండటం కోసం మాట మార్చాను. నా ఇంట్లో నా మనిషి మీద చేపెడతావు. నేను మీ మనిషిని కాదా బాస్? అక్కడ 40 మంది మధ్యలో నన్ను వదిలేసి వచ్చాడు. దాంట్లో ఏలు పెడితే ఎవడేం చేస్తాడురా? అక్కడ మీ చర్యలు ఇలాగే బాణం తీసేస్తా. ఏం చేసింది అదే, ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. అంటే అన్నమాట కంటే ఆ దిక్కులు ఎందుకు అయిపోయింది నీకు? చెల్లెలని చెప్పిండు కదరా. రే సీను, నువ్వు మొగోని రా. మన కూడా ఇదే మాట అన్నావు. అంటే సీను గడే మొగోడా, మేము కాదా? ఏయ్, పోసే ప్రతి ఒక్కడు మొగోడు కాదు, ఉచ్చ పోయించుడు మొగోడు, ఈడు మొగోడు రా. థ్యాంక్ యూ బాస్, నన్ను నమ్మినందుకు, అర్థం చేసుకున్నాను. అయినా ఏంటి బాస్, ఈడు ఎక్కడ దొరికాడు మీకు? పెద్దదానికి బిడ్డులు చెప్తుంటాడు. ఏమైంది బాబు? అది డాన్సింగ్ గాడి వాయిసే. పబ్బులో వాడిని సరిగ్గా చూడకపోయినా వాయిస్ ఇంకా గుర్తుంది. నువ్వా? నువ్వు మాట్లాడింది సార్. లోపల ఏదో గొడవ జరుగుతుంటుంది, మరి కొన్ని అప్డేట్స్ తో మళ్ళీ ఫోన్ చేస్తాను. ఓకే, అయితే నువ్వా? నువ్వేనా మాట్లాడింది? నేను కాదు సార్. రే, నువ్వా? నువ్వేనా మాట్లాడింది? నేను కాదు. నువ్వే కదా మాట్లాడింది. వీడు మాట్లాడడానికి ఛాన్సే లేదు, పాపం మూగోడు. మూగోడా? కానీ ఇప్పుడు విన్నా గొంతు. వాడు కొట్టిన దెబ్బలకు బిత్తరపోయి ఎవడు మాట్లాడినా వాడే అనుకుంటున్నారు. దెబ్బలు అయితే మర్చిపోయాను, కానీ ఆవాజ్ అయితే గుర్తు పెట్టుకోండి. బాబు గ్రేట్ అయినా గాడ్ అన్సీన్ గాడ్ దాచి సాన్ రోల్ అయ్యాగా టెంపరీగా జర్సేపు చచ్చిపోరా బాయ్. అంటే గా డాన్సీన్ గాడు మాచిరాజు గారి చేతిలో దాచుడేంది, మన చేతిలో చావాలని ఎక్కువ ఫీల్ అయిపోతుంది. అవు బాబు, నువ్వు గోవా ఎప్పుడు పోతున్నావు? టుడే ఈవినింగ్, 1 వీక్ లో వచ్చేస్తాను. వీడు నిజంగా మూగోడని అంటావా? నీ మీద రే డాంబర్, విశ్వాస్ గారికి మనం రూమ్ చూపెట్టుకో. నేను ఇక్కడ ఉండను, గెస్ట్ హౌస్ లో ఉంటాను. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అట్లా కూడా నీకు ఈడు ఉపయోగపడతాడు, తీసుకోపో. కదా ఏం నల్లగా ఉన్నాడు, ఆయన తీసుకెళ్తా, తెల్లగా ఉన్నాడు. అరే వీడు మూగోడు, చదవనీకి రాదు, రాయనీకి రాదు, నీకు దేనికి ఉపయోగపడ? అందుకే వీడిని నాకు కావాలి. వీడిని ఎలా ఉపయోగించుకోవాలో నాకు బాగా తెలుసు. రైట్, కమా. వీడేం రా అక్కాయి కంపెనీ లేకుండు. రే డాంబర్, ఎర్ర ఇక్కడ రారా. ప్రవీణ్ బాబు వస్తుండని ఎరుకుండి కూడా డాన్సింగ్ గాని ఈడబెడతావు బే. ఆడు హుషారుగాడు కాబట్టి మేనేజ్ చేసి మూగోని లేక లేకుంటే పుంగి. నీకు ఫోన్ ఏంట్రా? నువ్వు మూగోడు కదా, ఎలా మాట్లాడతావురా? ఓ ఓహో, వాడు మాట్లాడితే నీకు వినపడుతుంది అన్నమాట. ఓకే ఓకే, అవును నువ్వు ఫోన్ చేయాలంటే ఎలారా? అబ్బాయ్, నీ పైనే బాగుందిరా. అవుట్ గోయింగ్ అవసరం ఉండదు, ఇన్కమింగ్ రెస్పాన్స్ ఉండదు. నవ్వకరే, నువ్వు నవ్వకరే దా. కూర్చో. పర్లేదు, కూర్చోరా, కూర్చో, కూర్చోరా. రే, మీ అమ్మాయి గారి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు. బాబా అంటే లేరనే? నువ్వు చెప్పననే? లేరా? రే నిజం చెప్పరా. అమ్మాయి నిప్పు ముట్టుకుంటే కాలిపోద్దా? కానీ పప్పేం కాదు. రే, నీలాంటి వాళ్ళ చేతనే కదరా, నీ తాత లాంటి వాళ్ళ చేత కూడా నిజం చెప్పించే మందు నా దగ్గర ఉందిరా. మందు అంటే అది కాదురా, ఇదిగో. తగిలిపోద్ది. ఇప్పుడు చెప్పరా, లవర్ ఉన్నాడా?
మరి నిప్పు పట్టుకుంటే కాలిపోద్ది అని అలాంటి మాటలు మాట్లాడావు? అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా, ఎన్ని రోజుల నుంచి లవన్ మెయింటైన్ చేస్తుందిరా? అదేంటి అలా అయిపోయావు? హలో ఎన్ని రోజుల నుంచి లవ అర్థమైందిరా? చాలా రోజుల నుంచి మెయింటైన్ చేస్తుందంటావు, ఎక్కడ కలుస్తుందిరా, ఎక్కడ కలుస్తుందిరా, ప్రతిదానికి అలా పిలిచిపోతామేంట్రా, ఎక్కడ కలుస్తుందిరా? అర్థమైంది, పబ్లో కలుస్తుంది అన్నమాట. వెరీ గుడ్, ఏ పబ్బురా? ఏ పబ్లో కలుస్తుంది అంటే బేబే అంటావేంట్రా? అరే ఏ పబ్లో కలుస్తుంది అంటే టచ్ టచ్ లో కలుస్తుందా? ఓ సూపర్, కూర్చో. వెరీ గుడ్, వెరీ గుడ్ రా. ఓ పని చేయరా, ఇది నీ దగ్గర ఉంచుకో. పోరా పోరా డుఫా. ఏంట్రా ఏమంటున్నావు? ఊహ, ఊహించలేకపోయావా? నేను అంతేరా, ఎవరి ఊహలకి అందరు, దట్ ఈస్ విశ్వాస్. నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను రా. ఓ పని చేయరా, నేను ఇచ్చిన 100 రూపాయలతో ఏం కొనుక్కోవాలో ప్లాన్ చేసుకుంటూ ఉండు, ఓకే? పప్పుకొచ్చే నిన్ను చూడాలని ఉంది, నేను అని మేనేజ్ చేసుకుని వస్తాను కదా. చిల్ బేబీ, నువ్వు ఎక్కడికి రా, నువ్వు వచ్చి ఏం చేస్తావు? చూస్తావా? నువ్వు పసివాడివిరా, ఏదన్నా చూసినా చేసినా చాలా గట్టిగా చేయాలరా. నువ్వు ఇంట్లోనే ఉండు, నేను వెళ్ళి వస్తాను. సారీ, పేరుకే టచ్, ఎవరిని టచ్ చేయకూడదు. ఇది ఇక్కడికి వచ్చిందంటే డెఫినెట్ గా దాని బాయ్ ఫ్రెండ్ ఇక్కడే ఉండుంటాడు. ఇక్కడ ఉన్నాడా? చెప్తా చెప్తా. హాయ్, నువ్వేంటి ఇంత కూల్ గా ఉన్నావు? నేను ఎప్పుడు అంతే. మా అన్నయ్య అవతల నా పెళ్ళర్ పాటలు చేసేస్తున్నాడు. నీ టెన్షన్ పోకూడదు అని ఈ పప్పుకి రమ్మంది. నువ్వే కంగారు పడకో, అంత నేను చూసుకుంటాను. ఓకే, డ్రింక్ కోక్ ఐల్ గెట్ ఫర్ యు. ఏంట్రా ఇక్కడికెలా వచ్చావురా, ఈ డ్రెస్ ఏంట్రా, ఎక్కడ కొట్టుకొచ్చావురా? హూ ది హెల్ ఆర్ యు? నువ్వు మాట్లాడతావా? నాకు తెలుగులో పచ్చి బూతులు కూడా వచ్చు. యు వాంట్ మీ టు స్టార్ట్? అంటే నీళ్ళంటాడు ఇంకొకడు ఉన్నాడు. ఈ చుట్టుపక్కల ఎక్కడ కనిపించుకో. డిస్టెన్స్ ఎంత సార్? డిస్టెన్స్ అవి అడక్కరోయ్, ఎక్కి పగిలిపోద్ది. వీడు వాడా ఇంకొకడా? ఫోన్ చేస్తే బెటర్. బెబే బెబెబే, ఏరా ఎక్కడున్నావు? బెబే బెబెబే, ఓహో ఇంటి దగ్గరే ఉన్నావా? ఏడవకరా, నేను గట్లో వచ్చేస్తాను కదా. పెట్టాయి ఫోన్, పెట్టాయి. కన్ఫర్మ్ గా వీడు వాడు కాదు. ఏంట్రా ఏం లేదు సార్, చేయగడుతుందామని. ఏంట్రా అప్పటి నుంచి అలా గబ్బిలలో వేలాడుతున్నావా? బెబ్బే ఊర్ఫెలో. ఏరా
నిన్ను తీసుకెళ్లేదని ఫీల్ అవుతున్నావా? ఐఎమ్ సారీ రా. కానీ ఒరే, సిటీలో ఎవడో నీలాగే ఒకటి తిరుగుతున్నాడు రా, అచ్చు నీలాగే ఉంటాడు రా. వాడు సామాన్యుడు కాదురా, ఏ మధ్యలో రేపు వచ్చేసి నీవే తోసేస్తుంది. నేనంటే షార్ప్ కాబట్టి ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి వాడు నువ్వు కాదని పసికెట్టేశా. సార్, నువ్వు వెళ్ళిన పని ఏమైంది? మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ కరెక్టే సార్, అమ్మాయి ఎవరినో లవ్ చేస్తుంది. నర్సింగ్ గాడు మనల్ని చీట్ చేశాడు. అవును సార్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? రేపే బయలుదేరొచ్చే. ఓకే సార్.